కడప జిల్లా వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా ప్రొద్దుటూరులో పాజిటివ్ కేసులు ఉండటంతో ప్రొద్దుటూరులో కొద్ది రోజుల క్రితం అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రొద్దుటూరులో పర్యటించారు. ప్రొద్దుటూరులో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ బందోబస్తు కూడా చాలా బాగుందని అన్నారు. అనవసరంగా ప్రజలెవరూ బయటకు రావద్దని, ఒకవేళ వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఏదైనా అత్యవసర సమయం పడితే పోలీసు వారికి సమాచారం ఇస్తే సహాయం చేస్తారని టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేశారు. ఏర్పాటు చేయబడిన బందోబస్తు అరేంజ్మెంట్ని రివ్యూ చేయడం జరిగింది. అంత బాగుంది. ఈరోజు ఇంకా ఒక కేసు కూడా అదనంగా నమోదైనాయి. ఈ కేసు కూడా మనకి ఆల్రెడీ నమోదైన కేసు ఇంటి పక్కనే ఉన్నాయి. సో దయచేసి అందరూ కూడా ఏవైతే ఈ సెక్షన్ 144 అమల్లో ఉన్నాయో అవి పాటించమని కోరుతున్నాం. ప్రజలు బయటకు రావద్దు. నెక్స్ట్ ఒక 14 రోజులు మనం కనుక ఇవి అన్నీ కరెక్ట్గా ఏదైతే విధులు ఉన్నాయో, ఈ లాక్డౌన్ అన్న ఒక విషయాన్ని అర్థం చేసుకొని, మీకు అవసరమైన వస్తువులు ఆర్ అత్యవసరమైన వస్తువులు ఏవైనా అవసరమైతే మా కంట్రోల్ రూమ్ ఉంది. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో 9121007022 ఇది ప్రత్యేకంగా ప్రొద్దుటూరుకు సంబంధించిన కంట్రోల్ రూమ్గా పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ కూరగాయలు ఆర్ అత్యవసర సరుకులు, అది కాకుండా మీకు టెలిమెడిసిన్, మీకు ఒకవేళ ఏదైనా ఆరోగ్యం బాగలేదన్నప్పుడు ఈ నెంబర్ కాల్ చేస్తే డాక్టర్స్ మీతో మాట్లాడతారు. మీకు అవసరమైన మందుల గురించి వాళ్ళే అక్కడ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ మందుని కూడా మీ ఇంటికి చేర్చాల్సిన అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి పెట్టున్నాం. కాబట్టి దయచేసి ఎవరు బయటకు రావద్దు, ఇంటికి పరిమితం అవ్వండి. వచ్చినా కూడా వెహికల్కు ఒక్కరే అలౌడు, అదేవిధంగా కార్ అయితే ఒక డ్రైవర్, ఇంకొకరు, అంతవరకే. ఎక్కువ వస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు మరి వెహికల్ సీజ్ చేయడం జరుగుతాయి.